శ్రీకాకుళం ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు చిన్నారుల తల్లులు మద్దతు తెలిపారు. రాష్ట ప్రభుత్వం మొండి వైఖరిని వీడి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేయడంతో చిన్నారులతో నానా పాటలు పడుతున్నామని తల్లులు వాపోయారు. మాలాంటి వాళ్ళ జాబ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితులు మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం వాళ్ళకి ఏవో చిన్న చిన్న కోరికలే ఉంటాయి కదండి, మీరు ఇచ్చిన హామీలే కదా, అవి ఏవో నెరవేర్చి త్వరగా అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించండి. ఎందుకంటే ఇప్పుడు 2 డేస్ నుంచి ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది. వీడు అన్నం తినడు, ఆయమ్మ పెడితేనే తింటాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈవిడితో నేను అన్నం పెట్టించలేను. మీరు అనుకోవచ్చు మీరేం చేస్తున్న, మరి మేము జాబ్ చేసుకునే వాళ్ళం, ఇంట్లో కూర్చుని పరిస్థితి మాది కాదు. ఈ 3 రోజుల కాంచిను మా పిల్లడు సరిగ్గా ఏం తినట్లేదు అంగన్వాడీ లేకపోవడం వల్ల. కూల్గా అదే అంగన్వాడీ కానీ తెలిసినట్టు అయితే కూడా ఫుడ్ విషయంలోనూ గట్ట బాగా తింటాడు. అక్కడైతే ఇంటికాడ అయితే తినడం లేదు ఏదీను. పాప అంగన్వాడీకి వెళ్తేనే నేను స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాను, లేకుంటే ఏదో ఒకటి కట్ చేసి పడేస్తుంది. దానివల్ల అంగన్వాడీకి వెళ్ళిన అందరు పిల్లల్లోని ఆటలు పాటలు పాడుతూ పిల్లలందరితో చక్కగా అన్నం తింటుంది సార్. మా పాప ఏమో వచ్చి నాకు అంగన్వాడీకి వెళ్ళడం చాలా మంచిదండి, ఎందుకంటే వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు. మాకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు ధైర్యంగా ఉంటుందండి. ఈ ధర్నా చేయడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది, మా పాప కూడా వచ్చిన కూడా మర్చిపోతుంది. మా పాపకి 9 నెలల నుంచి పంపిస్తున్నాను అంగన్వాడీకి, పాపకి అక్కడే అలవాటు అయిపోయింది. పాపకి హెల్త్ కూడా బాగాలేదు. అప్పుడు టీచరు ఆయమ్మ టీచర్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు పాపని. పాప చాలా ఇబ్బంది పడుతుందని సార్, నేను పనికి కూడా వెళ్ళలేకపోతున్నాను.